వెల్కమ్ టు ఈగిల్ హెల్త్. నా పేరు శ్వేతా దండమూడి. నేను కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. కిడ్నీలో స్టోన్స్ ఎందుకు వస్తాయి? కిడ్నీలో స్టోన్స్ ఎందుకు వస్తాయి అంటే మెయిన్గా వాటర్ ఇంటేక్ తక్కువ ఉండటం వల్ల, ఇంకొకటి కంజెనిటల్ ఏమైనా అనామలీస్ అంటే కిడ్నీ, మనకి కిడ్నీ ఉంటుంది, దాని తర్వాత యూరినరీ బ్లాడర్, దాని తర్వాత యురేటర్స్, కింద యురెత్రా, ఇలా ఉంటాయి. వీటిలో ఏమైనా క్రానిక్ అబ్స్ట్రక్షన్ ఉండటం వల్ల రావటం, లేకపోతే ఇన్ఫెక్షన్స్ వల్ల రావటం, కంజెనిటల్ అనామలీస్ అంటే యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉండటం వల్ల రావటము, అంటే ఇంకా ఆక్సలేట్, హైపర్ ఆక్సిల్యూరియా అని అంటారు, దానివల్ల కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవ్వటము. కొంతమంది పిల్లలకి చిన్నప్పటి నుంచే ఉంటాయన్నమాట, ఇదర్ లివర్ అబ్నార్మాలిటీస్ వల్ల ఉండటము. ఇవన్నీ మెయిన్గా కిడ్నీలో స్టోన్స్కి కారణాలన్నమాట. అవి ఎలా తెలుస్తాయి అని అంటే బాగా నొప్పిగా ఉండటము ఒకవైపు, అంటే ఇట్లా మనకి స్పైన్కి పక్కన బాగా నొప్పి రావటము, దాని తర్వాత వాంతులు అవ్వటము, విరోచనాలు అవ్వటము, జ్వరం రావటం, సడన్గా యూరిన్ ఆగిపోవటము, ఇవన్నీ మెయిన్ సింప్టమ్స్. ఇవి మనం తొందరగా డిటెక్ట్ చేసుకొని హాస్పిటల్కి వస్తే ఆర్ డాక్టర్ని కన్సల్ట్ అవుతే ఎర్లీగా ట్రీట్మెంట్ ఉంటే మనకి కిడ్నీ ఫంక్షన్ రికవర్ అవ్వటం, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. కన్ఫర్మేషన్ ఎలాగా అంటే ఫస్ట్ అల్ట్రాసౌండ్, మనము పొట్ట స్కాన్ చేస్తే మనకి కిడ్నీలో స్టోన్ ఉందా లేదా అనేది తెలుస్తుంది. ఒకసారి కన్ఫర్మ్ అయిన తర్వాత మనము దానికి డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. ఒకవేళ కిడ్నీ స్టోన్ లెస్ దాన్ 4 mm, ఒకటి కిడ్నీలో స్టోన్ ఉండటము, ఇంకొకటి దాని కింద పాస్ అయ్యే, దాన్ని యురేటర్ అంటారన్నమాట, దాంట్లో స్టోన్ ఉండటం. కిడ్నీలో చిన్న చిన్న స్టోన్స్ అంటే లెస్ దాన్ 4 mm ఉంటే దానికి మనము యాక్టివ్గా ఇంటర్వెన్షన్ ఏమీ ఉండదు. అదే మోర్ దాన్ 8 mm ఉంది అని అంటే అప్పుడు మనము యాక్టివ్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి. అదే యురేటర్లో స్టోన్ ఉంది అనుకోండి, మనకి యూరిన్ అబ్స్ట్రక్ట్ అవ్వటము, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. అప్పుడు మనం సర్జికల్గా వెళ్లాల్సి వస్తుంది. అదే చిన్న స్టోన్స్ లెస్ దాన్ 4 mm ఉంది అని అంటే మనం మందులతో, మందులు దాంతోపాటు వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకున్నా కూడా దానికి అదే పడిపోయే ఛాన్సెస్ ఎక్కువ. సో వాటర్ ఇంటేక్ మోస్ట్ ఇంపార్టెంట్. దాంతోపాటు సోడియం, ఉప్పు అనేది తక్కువగా తీసుకోవాలి. ఇంకా బరువు తగ్గటము, ఆహారంలో మార్పులు చేసుకోవటము, ఇవి మెయిన్ అన్నమాట. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగిల్ హెల్త్ అండ్ బ్యూటీ.